श्री वेंकटगुरुभ्यो नमः। लक्ष्मीनाथ समारंभां नाथयामनमध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरुपरंपरां। यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतस्तदितराणि तृणायमेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। రాముడు రక్షకుండు రఘురాముని నమ్మిన వంటు నేను, నాకేమి భయంబు చింతలిక ఏటికి, ఏమి ఘటించిన రఘుస్వామిది కీర్తి. సత్యమిది సత్యమటంచును నా మనంబులో నీ మహనీయ కీర్తి విని, నిన్నెద నమ్మితి జనకీపతి. కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై, శరనిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని సిరియ తిరువడి గొలుతున్. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తి సారకులశేఖర యోగి మహాన్, భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. మాతాపితాయవతయస్తనయా విభూతిస్సర్వం యదేవ నియమేన మదన్వయానాం, ఆజ్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. ఓ మనస, నమ్మాళ్ళ వారి దివ్య ప్రభావాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. వారికి ఎన్ని నామములు ఏర్పడినవో దాదాపుగా వాడుకలో 20 పైన ఉన్నవి. అష్టోత్తర శతం 108 నామాలు ఎలాగూ ఉన్నటువంటివే, పూజ కోసం అవి ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా వారు రాసినటువంటి తమిళ ప్రబంధాలు 4 సంస్కృత వేదములతో సమానము అని ఒక విధంగా, అంతకంటే ఎక్కువ అని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కువ అంటే అవి తక్కువనే అర్థానికి కాదు, ఇవి ఎక్కువ అని చెప్పటంలో ప్రధానం. ఇది నహి నిందా న్యాయము అనేది ఒకటి ఉంది, దాన్ని గ్రహించండి. అంటే దేనిని పొగుడుతూ ఉన్నామో దానినే తీసుకోవాలి, కానీ మిగిలిన దానిని తక్కువ చేయటానికి దీన్ని చెప్పటం కాదు. ఇప్పుడు ఒక్కొక్క పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటే, ఒక పెళ్ళి దగ్గరకు వెళ్ళినప్పుడు చాలా బాగున్నారు ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అంటారు. ఈ రోజుల్లో ఒకేసారి 2-3 పెళ్ళిళ్ళు కూడా జరుగుతూ ఉంటే, మరొక చోటకి వెళ్ళి అక్కడ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ వీళ్ళు చాలా బాగున్నారు అని అంటారు. అలా ఇంకొక చోటకి వెళ్ళి చాలా బాగున్నారంటే మిగిలిన వాళ్ళు బాగా లేదని అర్థం కాదు, ఎక్కడికక్కడే వాళ్ళు బాగున్నారు అని. అలాగే దేనిని గురించి చెప్పినా ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా, నహి నిందాన్యాయము అంటే ఇంకొక విషయాన్ని నిందించడం కోసం ఇది చెప్పటం కాదు, ఒక విషయం యొక్క గొప్పతనాన్ని చెప్పటం కోసం. అలా చెప్పినప్పుడే ఈ గొప్ప అనేది తెలియబడుతుంది అని చాలా వరకు మనకు ఒక అలవాటు అయిపోయి ఉన్నది, ఈ వినేవాళ్ళకు కానీ చెప్పేవాళ్ళకు కానీ. అందుకోసం విన్నవించుతూ ఉన్నాను, కానీ దాన్ని దీన్ని అక్కడ పెట్టి తోకం వేసి ఏదో ఇది ఎక్కువ అది తక్కువ అది తోసేయండి అనే అర్థంలో కాదు. కొన్ని తేడాలు ఏమిటనంటే, ఇప్పుడు ఆ వేదం ఉంటే ఆ దేవ భాషలోనో సంస్కృత భాషలోనో ఆ వేదానికి స్వరం ప్రధానం, కేవలము మాటలు కాదు స్వరం ప్రధానం. మరి అటువంటిది దీనికంటూ స్వరప్రధానంగా, దీనికి స్వరాలు ఉన్నప్పటికీ కూడా ప్రధానమే అని నియమంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. దాంట్లో అపస్వరం పలికితే బ్రహ్మరాక్షసుడై పడతాడు, దీనికి అలాంటిది ఏమీ లేదు. తరువాత దానిని నియమంగా చదవాలి, దీనిని నియమంగా చదువుకోవచ్చు తప్పు కాదు, అలా కాకపోయినా కూడా దీన్ని చదువుకోవచ్చు. దానిని మట్టి కొండతో పోల్చారు, దీనిని బంగారు కొండతో పోల్చారు. మట్టి కొండ చాలా జాగ్రత్తగా వాడుకుంటేనే తప్ప, లేకపోతే పగిలిపోతుంది. బంగారు కొండని నువ్వు కిందేసి కొట్టినా ఏమీ కాదు, ఎలా వాడుకున్నా ఏమీ కాదు. అలాగే ఆ సంస్కృత వేదానికి అర్థాలు తెలియటం చాలా కష్టం. అసలు వేదం చదవటమే చాలా కష్టమైతే, ఇప్పుడు వేదం చదివిన వాళ్ళు మరలా అర్థాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నము తక్కువ మంది చేస్తూ ఉంటారు. అవి కూడా సాయన భాష్యము ఇంకేవో కొన్ని కొన్ని ఉన్నవి, పూర్తి అర్థాన్ని మాత్రం ఇయ్యలేవు. అంటే దానికంటే ఇది బాగా మాతృభాషలలో ఉన్నటువంటిది,
తేలికగా తెలిసేటటువంటిది. మనకి తెలుగువారిమైనా కూడా మన ఈ ద్రవిడ భాషా కుటుంబంలో తెలుగు, తమిళము, మలయాళము, కన్నడము కూడా ఇవి మాతృక ఒక్కటే అని చెబుతూ ఉంటారు. చాలా వరకు పదాలు ఒకటిగానే కనిపిస్తూ ఉంటాయి దీంట్లో కూడా. చూడండి, కొంచెము శ్రమ పడితే అర్థమవుతూ ఉంటాయి. క్రియాపదాలు చాలా వరకు తెలిసిపోతూ ఉంటాయి. ఇక ఈ సంస్కృత పదాలు అయితే ఏ భాషలోనైనా ఒకటే. వాటిని కలుపుకొని మణిప్రవాళ భాష అంటారు. ఆ భాషలో వ్యాఖ్యానాలన్నీ ఆ భాషలోనే ఉన్నవి. ఈ గ్రంథాలకు తెలుసుకోవటం చాలా తేలిక. లౌకిక సంస్కృత సాహిత్యం తెలుస్తూ ఉంటుంది. అలాగే ఆ భాషా పదాలు, లౌకిక భాషా పదాలే దీంట్లో వాడుతూ ఉంటారు. దేహాత్మాభిమానిగళుక్కుం ఆత్మస్వరూపం కైవందిరుక్కుం ఋషిగళుక్కుం పర్వత పరమాణు ఓట్టై వాసిపోరు. ఋషిగళుక్కుం ఆజవారుగళుక్కుం అత్తనై వాసిపోరు అంటూ ఇలా చెప్తూ ఉంటారు. ఇక్కడ దేహాత్మాభిమాని వరకు సంస్కృత సమమైన పదము. ఆ గళుక్కుం అనేటటువంటిది విభక్తి. దేహాత్మాభిమానము కలవారి కంటే అలా ఆ విభక్తులు కొంచెం పక్కకు చేర్చుకుంటే సంస్కృత భాష ఎక్కువగా దీంట్లో మనకి కనబడుతూ ఉంటాయి మణిప్రవాళ భాష వ్యాఖ్యానాలలో. కనుక ఇవి తెలుసుకోవటము తేలిక. పైగా దాంట్లో ఎవరు దైవము అనేటటువంటిది తెలుసుకోవటం కష్టం. అవేమి ఒక నిరూపకంగా చెప్పవు. నీ తెలివికి వదిలేస్తాయి నీ ఇష్టమని. అందుకే ఇన్ని దర్శనాలు, ఇన్ని మతాలు కూడా రావడానికి కారణం. కానీ ఆళ్వార్ల ప్రబంధాలు అలా కాదు. వాళ్ళు 12 మంది చెప్పినా, 13 చెప్పినా కూడా ఒకే దేవుడిని గురించి చెప్పారు. ఇక్కడ చాలా తేలికగా ఒక దేవుడి మీదే దృఢమైన విశ్వాసాన్ని ఉంచుకోవచ్చు ఈ ప్రబంధాలు చదివేటప్పుడు. అవి అన్ని చెప్పారు కనుక అవి తప్పనే, దానికి నియమమేమీ లేదు అలా అని కాదు ఈ చెప్పటము. ఇది చాలా తేలిక అన్నమాట. పరతత్వ నిర్ణయము చాలా తేలికగా జరిగిపోయింది. అందరూ కూడా అనుభవించారు. వీళ్ళంతా కూడా ఆ భగవంతుడిని సాక్షాత్కరింప చేసుకొని అనుభవించిన వారే. వీరు చెప్పేది కూడా రామాయణ భారత భాగవతాల్లో ఉన్నటువంటి ఆ విషయములనే ప్రధానంగా చెబుతూ ఉంటారు మనకి. వాటిని అనుభవిస్తూ ఉంటారు వీరు. కనుక ఇది అనుభవానికి చాలా దగ్గరగా ఉన్నటువంటిది. దానిలో ప్రధానమైనటువంటివి 24-25 ప్రబంధములు, ద్రవిడ ప్రబంధములలో ప్రధానమైనటువంటిది నమ్మాళ్ళవారు అనుగ్రహించినటువంటి తిరువాయి మొజి అనే దివ్య ప్రబంధం. ఇది సామవేదంతో సమానమని చెప్పుకుందాం. అలాగే మోక్ష గ్రంథము కూడా. ఒక్కసారి చదివితే వెంటనే మోక్షానికి వెళ్ళిపోయేవాళ్ళు. ఈయన మధుర కవి ఆళ్వారు తాటాకుల మీద రచన చేశారు, రాసేశారు ఎప్పటికప్పుడే. అందరూ చదువుకుంటూ ఉండేవాళ్ళు, మోక్షానికి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు ఆ కాలంలో. దీనికి మోక్షము వస్తుంది అనేటటువంటి దానికి ప్రమాణము కూడా ఏమిటంటే వేరువేరే అవసరం లేదు. అసలు దీనికి ఒక అలంకారం ఉన్నది ఈ ప్రబంధంలో. ముక్త పద గ్రస్తము అంటారు దాన్ని, అలంకారాన్ని. అంటే విడిచిన పదాన్ని మరల గైకొని చెప్పుట, తీసుకొని కవిత్వం చెప్పటము అన్నమాట. ఇలా అలంకారము సంస్కృతంలోనూ ఉంటుంది, ఇంకా ఇతర భాషల్లో కూడా తెలుగులోనూ ఉంటుంది. ఈ తమిళంలో ఎక్కువగా అంటే పాసురముల సంఖ్య ఎక్కువ, 1102 కూడా ముక్తపద గ్రస్తములే ఈయన చెప్పినటువంటివి. ఉయర్వర ఉయర్నల ముడయ్యవన్ యవనవన్ మయర్వర మదినల మరులినన్ యవనవన్ అయర్వరు మమరర్గల అధిపతి యవనవన్ తుయ్యరరు షుడరడి తోజు తేజు ఎన్మననే. ఆ మననే అనేటటువంటి మాట చివరిలో మననగ మలమర మలర్మిషై యజుదరుం అంటూ రెండవ పాసురాన్ని మొదలు పెడతాడు ఆయన. దాని చివరది 3. ఈ విధంగా సాగుతూ ఉంటాయి. ఎక్కడి వరకు? 1102 కూడా. 10 పాసురాలు చెప్పి ఒకటి ఫలశ్రుతిగా చెబుతాడు ఆయన 11. ఇలా ఈ 10 పదులు ఒక 100 చెప్పాడు. ఈ ఒక 10 పాసురములను తిరువాయుమొలి అంటారు దీన్ని కూడా. ప్రబంధం మొత్తాన్ని తిరువాయుమొలి అని కూడా అంటారు.
పది శతకములు అంటే పది వందలు అన్నమాట. ఒక్కొక్క పదికి ఒక్కొక్కటి ఫలశ్రుతి. ఇలా వంద పదులు చెబితే వెయ్యి ఫలశ్రుతులు, ఒక వంద పదకొండు వందలు. ఒకచోట కేశవనామాలను చెబుతూ ఒక తిరువాయుమొళిలో అంటే ఈ పది చెప్పే చోట పన్నెండు చెబుతాడు ఆయన, ఒక రెండు పెరుగుతాయి. అందుకే పదకొండు వందల రెండు అవుతాయి తిరువాయుమళి పాశురములు మొత్తము కూడా. ఇంకొక విచిత్రం కూడా ఉన్నది దీంట్లో, అది తిరువాయుమళికి వద్దాము. ఈయన చెప్పిన పాశురములు మొత్తము అన్నీ కలిపితే వంద పాశురముల తిరువిరుత్తము, ఏడు పాశురములు తిరువాసిరియము, అక్కడికి నూట ఏడు, ఎనభై ఏడు పెరియ తిరువందాది, నూట ఏడు ఎనభై ఏడు రెండు నూట తొంభై నాలుగు. ఈ నూట తొంభై నాలుగు పదకొండు వందల రెండు, ఇవి పన్నెండు వందల తొంభై ఆరు అవుతాయి మొత్తం కూడుకుంటే. కూడుకోండి తర్వాత, లేదు ఇది కరెక్టే. పన్నెండు వందల తొంభై ఆరు అని అంటే ఒకటి రెండు తొమ్మిది ఆరు, ఈ మొత్తాన్ని కూడితే పద్దెనిమిది అవుతాయి. ఒకటి రెండు మూడు, మూడు తొమ్మిది పన్నెండు, పన్నెండు ఆరు పద్దెనిమిది. పద్దెనిమిది సంఖ్య ఆయన పాశురముల సంఖ్య మొత్తము కూడితే పద్దెనిమిది వచ్చింది. ఆ పద్దెనిమిది అంటే ఒకటి ఎనిమిది తొమ్మిది, మరల జీవ సంఖ్య. సంఖ్యాపూర్వకముగా కూడా జీవ సంఖ్యను తెలియచేసేటటువంటివి ఈయన ప్రబంధములలోని పాశురాలు. అలాగే భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు అంటూ పద్దెనిమిది సంఖ్యకు చెప్పుకుందాం జీవ సంఖ్య అని. తొమ్మిది అనేది జీవ సంఖ్య. ఈ జీవ సంఖ్యకి ఎప్పుడు కూడా మార్పు ఉండదు. భగవానుడు కూడా చెప్పాడు మనకి గీతలో, ఈ జీవ సంఖ్యగా ఇది తొమ్మిది అనేది జీవ సంఖ్య అవుతుందని. ఎలాగనంటే భూమి రాపో అనలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతి ఇయమ్మే భిన్నా ప్రకృతి రష్టథ అని చెప్పాడు. భూమి గాలి నీరు నిప్పు ఆకాశము బుద్ధి మనస్సు అహంకారము ఇవి ఎనిమిది ప్రకృతి అన్నాడు. అష్ట విధములైన ప్రకృతి ఎనిమిది. అపరేయమితస్తు అన్యాం ప్రకృతిం విద్ధిమే పరాం జీవభూతాం మహాబాహో. ఈ ఎనిమిదితో పాటు ఇంకొక ప్రకృతి ఉందయా నాది. ఇప్పుడు ఆ చెప్పిందేమో అపరా ప్రకృతి, ఇప్పుడు చెప్పే జీవుడిది పరా ప్రకృతి. అంటే ఇది గొప్పది, అపరా అంటే ఇది తక్కువది. ఈ రెంటిల్లో జీవుడు తొమ్మిదవ వాడు అవుతాడు. ప్రకృతి తన ప్రకృతిలో తొమ్మిదవది, జీవ సంఖ్య తొమ్మిది. ఇక దీనిని ఎప్పుడు కూడా దీనికి మార్పు ఉండదు. ఎలా అంటే తొమ్మిదితో గుణించే చూసుకోండి, ఒక తొమ్మిది తొమ్మిది, రెండు తొమ్మిదులు పద్దెనిమిది అంటే ఒకటి ఎనిమిది తొమ్మిది, మూడు తొమ్మిదులు ఇరవై ఏడు, ఆ వచ్చిన లబ్ధం మళ్ళీ రెండు ఏడు తొమ్మిది, నాలుగు తొమ్మిదులు ముప్పై ఆరు, మూడు ఆరు తొమ్మిది. ఇలా ఎంత దూరం వెళ్ళినా తొమ్మిదితో గుణించుకుంటూ వెళ్తే ఎప్పుడు కూడా చివరికి తొమ్మిదే మిగులుతుంది. అంటే ఇది మారదు అన్నమాట, రూపము మారదు. అందుకే జీవుని యొక్క స్వరూపం ఎప్పుడు కూడా మార్పు ఉండదు. ఏ శరీరాన్ని ధరించినా సరే ప్రకృతి మారుతూ ఉంటుంది, కానీ జీవుడికి మార్పు లేదు అనేది కూడా ఇలా సంఖ్య ద్వారా మనము తెలుసుకోవచ్చు. మన శాస్త్రములన్నీ కూడా భారతీయ శాస్త్రములు ఇంత పగడ్బందీగా చాలా గొప్పగా హేతువు మీద నిలబడేటట్లుగా కూడా రచనలు చేసి చెప్పారు. ఇవి తెలియని వారు వచ్చి ఈ మధ్యలో దూరి చెప్పటంలో ఇతరులందరికీ పాపం ఆస్కారం అయిపోయింది. ఏది మన ధర్మం కానీ మన గ్రంథాలు కానీ ఇవి చాలా తేలిక అని ఒకచోట ఒక రకంగా చెబుతారు, మరొక చోట మరొక రకంగా చెబుతారు అని ఏవేవో రకరకాల వ్యాఖ్యానాలు చేసుకోవటానికి తావిచ్చారు. ఇప్పుడు ఇది కూడా ఎలా వచ్చిందో, ఇప్పుడు ఈ విమర్శలు చేసేవాళ్ళు కూడా ఎవరు సంస్కృతం చదివిన వాళ్ళు కాదు. ఆ తెలుగులో అనువాదాలు చేసిని పట్టుకుని అచ్చుతప్పులున్నా కూడా తెలుసుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉండి ఇక వాళ్ళు మన ధర్మం మీదకి వాదం చేయటానికి తయారవుతూ ఉంటారు. ఈ యూట్యూబ్లోనో టీవీల్లోనో ఇవన్నీ కూడా వ్యాపార సరళిలో ఉన్నాయి కదా. ఇలా తయారైపోయి మన ధర్మాన్ని ఇలా మన వాళ్ళే చాలా వరకు తక్కువ చేసుకున్నారు, నాశనం చేశారు, తర్వాత ఇతరులకి ఆస్కారం ఇచ్చారు. ఇలా చూడండి, ఇది మళ్ళీ అందరిదీని ఈ ధర్మము, భారతదేశము, భారతీయులు అందరూ ఋషుల యొక్క వారసత్వం కలిగిన వారే.
కొందరు మాత్రమే ఏదో దీనికి వారసులు మిగిలిన వారు కాదు అని అనుకోని అవసరం లేదు అందరూ ఋషికి వారసులే ఆ విషయాలను అలా హేతువు మీద నిలబడేటట్లు చేసినటువంటివి మన శాస్త్రములు అన్నీ కూడా తెలుసుకోండి సరే ఇక తిరువాయిమళి ఇది ముక్తపదగ్రస్తము ఈ ముక్తపదగ్రస్తము అనేటటువంటిది మొదటి దాని చివర రెండవ దానికి మొదలు ఇలా మొత్తము 1102కి మొదలు 1102 ఇలా ఉంటవి ఆ 1102 చివరిలో ఉన్నటువంటిది ఉయరుందే అనే ఒక పదము అది మళ్ళీ తిరిగి ఒకటికి మొదలవుతుంది ఉయర్వర ఉయర్నలాంటు అంటే సింహావలోకన ముక్తపదగ్రస్తము అని దీని అర్థం అంటే మధ్యలో ఎవరు కూడా తమ సొంత రచనలు రచన చేసి దీంట్లో దూర్చడానికి వీల్లేదు దూరిస్తే ఈ అంతా అది చెడిపోతుంది సంఖ్య భేదం వస్తుంది ఎక్కడ కూడా వీలు లేదు దీంట్లో ఏ ఒక్కటి దూర్చడానికి వీలు లేదు మిగిలిన చూడండి ఇతరమైనటువంటి మన గ్రంథాల్లో ఎన్నో కల్పించి పెట్టారు పూర్వానికి పరానికి విరోధం వచ్చేవి పెట్టారు ఒకే కవి రాసినటువంటి విషయాన్ని విరోధంగా దాంట్లో ఒక రకంగా దీంట్లో ఒక రకంగా పెట్టారు మీకు ఉదాహరణకి ఒక్కటి వినిపిస్తా చూడండి ఇప్పుడు ఉత్తర రామాయణంలో శంభూక వధ అని ఒక కథ ఉంది అంటే శూద్రుడు తపస్సు చేస్తూ ఉన్నాడు కోసల దేశం అయోధ్యలో ఒక బ్రాహ్మణుడి బిడ్డ చనిపోయాడు తండ్రి బ్రతికి ఉండగా కొడుకు చనిపోవటానికి వీల్లేదు ఏదో ధర్మానికి విరుద్ధమైతే ఇలాంటివి జరుగుతూ ఉంటవి అని అతడు ఆ బిడ్డను తీసుకొని వచ్చి రామచంద్రస్వామి దగ్గర చెప్పాడట ధర్మఘంట లాగి ఇదిగో నా పరిస్థితి ఇది అని అప్పుడు నారద మహర్షి వచ్చి ఎక్కడైనా ఈ వర్ణ ఆశ్రమ ధర్మాలకు విరుద్ధమైనటువంటివి జరుగుతూ ఉన్నాయేమో చూడు రామ అని చెప్పాడట చెబితే రాముడు పుష్పక విమానం వేసుకుని వెళ్ళి నిజానికి పుష్పక విమానం లేదు పట్టాభిషేకం అవగానే పంపించేశాడు ఆయన ఇక్కడ లేదు కుబేరుడు పంపించాడు ఆ విమానం వేసుకుని వెళ్ళి ఎక్కడో ఒక దక్షిణ దిక్కున ఎక్కడో ఒక శూద్రుడు అగ్ని నాలుగు ప్రక్కల అగ్ని మండుతూ ఉంటే తల్లకిందులుగా తపస్సు చేస్తున్నాడు లేదు పంచాగ్ని మధ్యన తపస్సు చేస్తున్నాడు అతడు తపస్సు చేస్తూ ఉన్నాడు ఇది ఏమిటి నువ్వు ఎందుకు చేస్తూ ఉన్నావునంటే బొంతితో స్వర్గానికి వెళ్ళటానికి అన్నాడట నీ కులం ఏమిటినంటే శూద్రుడిని అన్నాడట వెంటనే నువ్వు ఇలా చేయకూడదు ఇది వర్ణ ధర్మానికి విరుద్ధమని అతడిని నరికేశాడట రాముడు నరికేస్తే ఇక్కడ బాలుడు బ్రతికాడట ఇది కథ సరే దీన్ని చూద్దాం కథని ఆమోదించి చూద్దాం భవభూతి కూడా రాశాడు ఉత్తర రామచరిత్రలో సరే అసలు ఉత్తర రామాయణం వాల్మీకి ఎంతవరకు రాశాడు అనేది విమర్శకులు కూడా చాలామంది దానిని అంగీకరించలేదు ఒకవేళ అంగీకరించే చూద్దాం ఇది నిజమే అని చూద్దాం పైగా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నారద మహర్షి కూడా చెప్పాడు అనేది ఏదో వర్ణధర్మాలు ఆశ్రమ ధర్మాలు సరే ఇది కూడా చూద్దాం ఇక ఇక్కడ శూద్రుడు తపస్సు చేయకూడదు బొందితో స్వర్గానికి వెళ్ళటానికి శూద్రుడు తపస్సు చేయకూడదు అని అంటే శబరి తపస్సు చేసింది కదా ఆహారశ్చ తపోధని అంటాడు ఓ తపోధనురాలా ఆహార నియమము పాటిస్తూ ఉన్నావా నీ తపస్సు సిద్ధి పొందిందా కామక్రోధాలు జయించావా మరి శబరి తపస్సు చేసింది కదా మరి శబరి బోయత తెలిసిందే కదా అని అంటే ఇక్కడ ఈ ప్రతివాదులు ఇంకొక మాట చెబుతారండి ఏమంటారంటే శబరి చేసినటువంటి తపస్సు వేరు ఇతడు చేసేది బుందితో స్వర్గానికి వెళ్ళాలి అని కనుక ఇలా చేయకూడదు ఈ తపస్సు చేయకూడదు అన్నారు ఓకే దాన్ని ఒప్పుకుందాం మరి త్రిశంకుడు చండాలుడు పూర్వరామాయణంలో ఉన్న కథ త్రిశంకుడు చండాలుడు ఇతడిని అంటే రాజే అసలు వశిష్ఠ మహర్షి కుమారులు శపిస్తే చండాలుడు అయ్యాడు అతడు చండాలుడు అయిపోయాడు కదా ఈ చండాలుడిని ఈ శరీరంతోనే స్వర్గానికి పంపించటానికి విశ్వామిత్ర మహర్షి అతడిని పైకి పంపించాడు వెళ్ళి స్వర్గానికి ఇయ్యని అయితే వాళ్ళు పడదోశారు కింద పడ్డాడు త్రిశంకు స్వర్గం అలా ఉంచండి కానీ ఇతడికి అర్హత లేదురా నీకు ఈ శరీరంతో నువ్వు వెళ్ళకూడదు నువ్వు చండాలుడు అని చెప్పాలిగా విశ్వామిత్రుడు మరి వర్ణానికి విరుద్ధమే కదా ఇది మరి ఏమైంది ఇక్కడ ఈ చండాలుడు అయితేనేమో బొందితో స్వర్గానికి వెళ్ళటానికి తపస్సు అర్హత ఉందా చండాల శరీరానికి అర్హత ఉందా మరి శూద్ర శరీరానికి అర్హత లేదా సరే అనుకుందాం మరి ఈ చండాలుడైన త్రిశంకుడిని
స్వర్గానికి పంపించటానికి ప్రయత్నం చేసిన విశ్వామిత్రుడేమో రాముల వారికి గురువా, గురువుగా అంగీకరించాడా రాముడు? ఇది పనికిరాదయ్యా అని ఎందుకు చెప్పలే? మరి నువ్వు అసలు గురువేంటి? చండాలుడినే పంపించినటువంటి వాడివి, నువ్వు గురువేమిటని ఎందుకనలా? ఆయన్ని గురువుగా తీసుకున్న రాముడు ఇక్కడ శంభూకుణ్ణి చంపుతాడా? ఏదో ఒకటే సత్యమై ఉండాలి కదా. మరి ఒకే రకమైందేగా, శూద్రుడు కూడా బంధుతో వెళ్ళాలి అంటారు. మరి బంధుతో వెళ్ళాలి అన్నప్పుడు ఇక్కడ చండాలుడు బంధుతో వెళ్ళటానికి ఈయన పంపిస్తున్నాడు, ఏమిటిది? ఇది సత్యమా? ఇలాంటివి పూర్వ అపరములకు విరోధములున్న కథలు అన్నీ కూడా కల్పన చేసి అనుష్టుపు శ్లోకాలు ఏముందది ఎవడైనా రాయగలిగి, పూర్వకాలం తాటాకులు ఈ పుస్తకాలన్నీ కూడా, నీ తాటాకులు పుస్తకంలో లేదేమో మా దాంట్లో ఉంది అనేవాళ్ళు, నీ ప్రతి మంచిది కాదేమో ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చి ఈ ధర్మాలకి ఎన్నో విధములైనటువంటి ఆటంకములు కల్పించి ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా నమ్మకూడదు, దయచేసి ఇలాంటి వాటిని పెట్టుకోకండి, నమ్మకండి. ఎవరు చెప్పినా కూడా ఒక వ్యక్తి చెప్పినటువంటి దానికి ముందు దానికి తర్వాత విరోధం వచ్చేటట్లు ఉండదు, ఎక్కడా ఉండదు, ఏ కవి చెప్పడలా. కనుక ఇలా దూరుస్తూ ఉన్నారు చూడండి. ఇంకా కావలసినన్ని చెప్పగలను. ఇలా ఇది ఎవరిని కూడా నిందించడానికి నేనేం చెప్పటలేదని చెబుతూనే ఉన్నా, ఉన్నదాన్ని యథార్థంగా ఆలోచన చేసి చూసుకోండి ఒక్కసారి. అలా దూర్చటానికి ఇది వీలు లేదు. ఈ నమ్మాళ్ళు వారు చెప్పినటువంటి తిరువాయుమొళిలో ఎవరైనా రచన చేసి పాశురాలను ఒక్కటి కూడా పెట్టడానికి వీల్లేదు. ఈ సంఖ్యకి భేదం వస్తుంది, జీవ సంఖ్య అవటానికి వీలుండదు. తర్వాత అక్కడ ఫలశ్రుతిగా ఒకటి చెప్తూ ఉన్నాడు, ఆ అంతాదులు పాటించాలి. కనుక ఇది ఒక పద్మ వ్యూహము లాంటిది, లౌకికమైన లోకంలో ఏర్పాటైన పద్మ వ్యూహములోకి అభిమన్యుడు చొరబడినా లేదు అర్జునుడు వెళ్ళి తిరిగి వచ్చేవాడైనా ఈ వ్యూహంలోకి ఎవరూ చొరబడలేరు, తిరిగి రాను లేరు ఎవ్వరూ కూడా. కనుక ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రబంధం ఇది, ఇంత గొప్ప ప్రబంధము ఆయన రచన చేసినటువంటి ఆయన అలా రచన చేశాడు. కనుకనే పైగా ఆయన చెప్పిన భావాలు ప్రపంచం మొత్తము అన్నీ కూడా ఆయన భక్తి భావాలే. ప్రపంచంలో లోకమంతటా కూడా అవే ఉన్నాయి. అదే భక్తి ప్రభావ భవద్ అద్భుత భావబంధ సంధుక్షిత ప్రణయసార రసౌఘ పూర్ణులు ఈయన అని చెప్పి స్తోత్రములు చేశారు పెద్దలందరూ కూడా. అటువంటి భావములే ఇతరులందరూ కూడా తీసుకున్నారు. అంత గొప్ప ప్రబంధం ఇది. ఇక ఆ ప్రబంధంలో ఉన్నటువంటి కొన్ని విశేషములు తెలిసేవి చెప్తూ ఉంటాం. దీంట్లో ఆయన మనస్సులోనే భావనంతా కూడా, ఆ భగవంతుడు మనస్సులో శ్రీకృష్ణస్వామి ఆడుకుంటూ ఉంటాడు ఈయన దగ్గరకు వచ్చి. అలా వచ్చినప్పుడు అది సంశ్లేషము అంటే కూడుట అంటారు, ఆయనతో కూడి ఉండుట అంటే ప్రత్యక్ష సమాన అనుభవ మానస అనుభవం ఇది. ప్రత్యక్షంగా తన మనస్సుకే ఆయన కనిపించినట్లు. ఇక్కడ స్త్రీభావము నాయికాభావము ఉంటుంది ఈయనకి. అంటే ఆ భగవంతుడిని పొందాలి అనేటటువంటిది లౌకికమైన శరీర సంబంధం కాదు. ఇది గోపికలతో కూడా శ్రీకృష్ణుడికి కలిగినటువంటిది లౌకికమైన సంయోగము కాదు. ఆత్మారాముడై హరిరమత్ అన్నాడు వ్యాసమహర్షి భాగవతంలో. ఆయన ఆత్మారాముడై క్రీడించాడు కానీ దేహారాముడు కాలేదు ఆయన. వీరు కూడా అంతే, ఆత్మారాములు ఈ యొక్క మన గోపికలు కూడా ఆత్మల యొక్క సంయోగం అది. ఆత్మరతి అంటారు దాన్ని ఆత్మరతి అంటారు. లౌకికమైనటువంటిది దేహరతి లేదు, మనస్సుతో అనుభవిస్తే మనోరతి కూడా అవుతుంది. ఆత్మరతి చాలా గొప్పది. పదాలకి అర్థాలు తెలుసుకోండి. భగవానుడు కూడా గీతలో చెప్పాడు ఈ మాట, ఎస్తు ఆత్మరతి రేవ స్యాతు ఆత్మతృప్తశ్చ మానవ ఆత్మన్యేవచ సంతుష్ట తస్య కార్యం న విద్యతే. ఆత్మరతుడైన వాడు అంటే ఆత్మయందు క్రీడించేవాడు, ఆత్మరతి చేత తృప్తి పొందేవాడు అంటే ఆత్మ విషయములే తప్ప శరీర విషయములు ఆలోచించని వాడు, ఆత్మయందు ఆత్మ విషయములలో సంతోషించేవాడు. అక్కడ పరమాత్మని అర్థం వస్తూ ఉంటుంది. ఒక ఆత్మకి ఒక ఆత్మ తాను, ఒక ఆత్మ మనస్సు, ఒక ఆత్మ పదము పరమాత్మ.
ఈ సంస్కృతంలో కొన్ని పదాలకి నానార్థములు వస్తూ ఉంటాయి. ఒకే పదాన్ని వాడుతూ ఉంటారు. అవయవార్థాన్ని చూస్తే ఆత్మ అంటే ఆధారమైనది అని అర్థం. ఈ శరీరము ధరించినప్పుడు ఇవి అనుభవించడానికి మాధ్యమము అంటే మీడియాగా ఉండేది మనసు. ఆత్మ తనంతట తాను అనుభవించలేదు. ఆత్మ లేకపోతే మనసు అనుభవించలేదు. అసలు ఈ రెండింటికి లింక్ ఎలా కుదురుతుందండి? చాలామంది అడుగుతూ ఉంటారు. ఎలా కుదురుతుంది అసలు ఈ లింక్ ఈ రెండింటికి? అది వేరు ఇది వేరు కదా, మరి ఎలా వస్తుంది అని అంటే, ఇక్కడ మధ్యలో ఒక లింకు. జీవుడికి జ్ఞానము గుణము, జ్ఞానమే ఇతనికి రూపం కూడా. ఈ గుణమైన జ్ఞానమును ధర్మభూత జ్ఞానము అంటారు. ఈ ధర్మభూత జ్ఞానము అని అంటే ప్రకాశము, వెలుగు లాంటిది, సూర్యుడు వెలుగు లాంటిది, జీవుని వెలుగిది. ఈ వెలుగు మనస్సు మీద పడుతుంది. అప్పుడు ఈ మనస్సు ఒక అర్థము వంటిది. అప్పుడు దాంట్లో ప్రతిఫలిస్తుంది ఆ జీవుని యొక్క జ్ఞానము. అప్పుడు ఇవి రెండూ కలిసిపోయి అనుభవానికి మొదలు పెడతాయి. ఇక ఏ విషయాన్నైనా సరే, లోక విషయాలైనా అంతే, భగవంతుడి విషయాలైనా అంతే. ఆరంభంలో లోక విషయాలకి ఎప్పుడూ ఈ మనసు ఉండాలి. ఆ తరువాత భగవద్ విషయానికి అయినైతే ఈ మనసు ఈ లోకంలో ఉన్నంతవరకే ఉండాల్సిందే, లీలా విభూతిలో. తర్వాత ఇతడు పరమపదానికి చేరేటప్పుడు విరజానది యందు మునిగి తేలితే అప్పుడు ఈ మనస్సు ఇంద్రియాలు వెళ్ళిపోతాయి. ఈ విషయాన్ని భగవానుడే గీతలో కూడా చెబుతాడు. శ్రోత్రం చక్షు స్పర్శనంచ రసనం ఘ్రాణమేవచ అధిష్టాయ మనశ్చ అయం విషయాన్ ఉపసేవతే. ఈ లోకంలో పుట్టేటటువంటి వాడు ఈ జీవుడు ఉన్నాడే అర్జున, వీడు సామాన్యుడు కాదయ్యవా. మమైవాంశో జీవలోక నా అంశ అంటే నాకు చెందినటువంటి వాడు, నా గ్రూపు జీవుడు అంటే జ్ఞానము జీవుడు. ప్రకృతితో ఇది జడము, జ్ఞానం కాదు. దీని గ్రూపు వేరు. కానీ నా గ్రూపు వాడైనటువంటి జీవుడు ఉన్నాడే, ఇది నాది అనుకుని దీంట్లో పడతాడు. ఆ పడటానికి కారణం ఏమిటనంటే ఇంద్రియములు ఇతనికి, ఆరు ఇంద్రియాలు ఇతనికి ఎప్పుడూ ఉంటాయి. ఇదే కర్మ అంటే. ఈ ఆరు జ్ఞానేంద్రియములు అంటారు. శబ్దమును గ్రహించేటటువంటి చెవి, చక్షుః రూపమును చూసేటటువంటి కన్ను, స్పర్శను తెలుసుకునేటటువంటి చర్మము, ఇంద్రియం అది. స్పర్శను తెలుసుకునే ఇంద్రియం స్పర్శేంద్రియం. రసనము రుచిని తెలుసుకునేటటువంటి రసనేంద్రియము. ఘ్రాణము వాసనను తెలుసుకునేటటువంటి ఘ్రాణేంద్రియము. మనస్సు ఈ ఐదింటికి కూడా అధిష్టానము మనస్సు. ఎందుకనంటే ఇవి దేనికి అవి పనిచేయలేవు, మనసు ఉండాలి. ఎలా అంటే మీకు ఉదాహరణ చూపిస్తా. ఒక బస్టాండ్లో కూర్చుంటాము, ఆ విజయవాడ బస్టాండ్లోనే కూర్చున్నాము అనుకోండి. అక్కడికి ఒక అవనిగడ్డ వెళ్ళేవి, కోడూరు వెళ్ళేవి అన్నీ ఒకే ప్లాట్ఫారానికి వస్తూ ఉంటాయి బస్సులు. ఒక్కొక్కసారి ఇంకా ఏవో తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. సరే, అక్కడ కూర్చున్నటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ అవనగడ్డ నాగాయలంకో వెళ్ళాలని వచ్చాడు. ఏమండి నాగాయలంక బస్సు వెళ్ళిందా అని అడుగుతాడు అక్కడ ఉన్న వాళ్ళని. అడిగితే వెళ్తే వెళ్ళిందని చెబుతారు, లేకపోతే వెళ్ళలేదు అని చెబుతారు. ఇక్కడ చూడండి, వెళ్ళింది అని చెప్పేటటువంటిదేమో నోరు, అది వెళ్ళిందో వెళ్ళలేదో చూసేదేమో కన్ను. మరి చూసిన కన్ను చెప్పలేదు, చెప్పే నోరా చూడలేదు. మరి ఇది ఎలా సాధ్యం? ఇది ఏ ఇంద్రియానికి ఆ ఇంద్రియమే పనిచేస్తే ఈ అనుసంధానం కుదరదు. ఈ అనుసంధానం చేసేది ఇది మనస్సుకిస్తే తీసుకుపోయి. కన్ను కూడా అక్కడ మనసుకిస్తుంది. అదే నాడీ మండలము అంటారు. సైన్స్ ప్రకారంగా చూస్తే ఏదో మెదడుకి అందిస్తుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి దాని పేరే మనసు అనుకోండి. దానికి అందిస్తే ఈ తీసుకుపోయి అప్పుడు అది చెబుతూ ఉంటుంది. అలాగే మనసు కూడా ఉండాలి. అప్పుడు ఆరు ఇంద్రియములు అవుతాయి ఇవి. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢ నాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుష. దీన్ని ఇంద్రియములు ఉంటవని తెలియని వారికి అసలు తెలియదయ్యా. ఈ శరీరములో ఉన్నా ఈ ఆరుతో ఉంటుంది. ఇది ఉత్క్రామంతం లేచిపోయినా ఈ ఆరుతో లేచిపోతూ ఉంటుంది. ఇది జ్ఞానులకు తెలుసు అన్నాడు ఆయన. ఇది ఎలాగంటే శరీరం యద అవాప్నోతి ఇచ్చాపి ఉత్క్రామతి ఈశ్వర. ఈ జీవుడు శరీరమును ఏదైనా ఒక తల్లి గర్భంలో పడేటప్పుడు, ఆ పడేటప్పుడు కూడా ఇతడు ఆ క్రోమోజోములు అని చెబుతారే 23 క్రోమోజోములు జతలు జతలు ఉంటాయంటారు. సైన్సు సత్యమే. అలాగే
ఈ క్రోమోజోములలో దేన్నో ఒకదాన్ని పట్టుకుంటుంది ఈ జీవుడు పోయి దాని కర్మానుసారం అన్నమాట. అలా పట్టుకున్నప్పుడు ఈ వ్యత్యాసం వల్ల స్త్రీ పురుషుడు అనేది క్రోమోజోముల ద్వారానే వస్తూ ఉంటుంది. సైన్స్ కరెక్టే అక్కడ, కానీ ఈ జీవుడు వీటిలో ఒకడు కాదు. వాడి కర్మానుసారము స్త్రీ శరీరముగా ఏర్పడబోయే పిండానికైతే దాన్ని పట్టుకుంటాడు, పురుష శరీరముగా ఏర్పడిపోయే పిండానికైతే దాన్ని పట్టుకుంటాడు. వీడు శరీరమును ధరించేటప్పుడు కానీ విడిచి ఇది ఈ శరీరంలోంచి లేచిపోతూ ఉంటుంది కర్మానుసారంగా అనుభవించి, అప్పుడు కానీ ఈ ఆరు ఇంద్రియములు ఇతని వెంట వస్తూ ఉంటవి. ఇవి అణువులులాగా, అణువులే అణువులలాగా కాదు, అణువులే ఆ జీవుడిని పట్టుకొని ఉంటాయి. ఇదే కర్మ అంటే. ఆ మనసు గుర్తు ఉంటుంది ఎప్పుడు, ఆ మనసులో స్టోర్ చేసుకుంటాడు వీటిని. ఇలా పోతూ ఉంటాడు, జన్మలు జన్మలు ఎత్తుతూనే ఉంటాడు. అదే కర్మ అంటే. అంతే తప్ప అక్కడ చిత్రగుప్తుడు లేడు, చట్టాలు లేవు, అవన్నీ కేవలంగా ఏదో అవగాహన కోసమై చెప్పుకున్నవే. ఆ బ్రహ్మదేవుడు రాస్తాడు, ఏదో ముఖాన రాస్తాడు, ఆ లిపి ఉంటుంది, అందరూ చదవలేరు. ఇలాంటివన్నీ కూడా అవగాహన కోసమై వచ్చినటువంటివే తప్ప యథార్థములు కావవి. ఇతడు మనస్సే దీని అన్నిటికీ కారణం. ఇదే దీంతోనే వీడే పోతుంటాడు. ఆ పోయేటప్పుడు పరమాత్మ యొక్క సహాయం అవసరం వీడికి. అంతర్యామిగా పరమాత్మ ఉంటాడు, యారింటితో పాటుగా లోపల పరమాత్మ ఉంటాడు ఎప్పుడు కూడా. అతడు అంతర్యామి. అతడు ఇతడి కర్మానుసారం ఎవడికి వాడికి అందిస్తాడు. ఏ ఒక్కడిది కూడా ఒకడిది మరొకడికి రాదు. ప్రత్యేకించి పరమాత్మ కూడా తానేమి వేరుగా గుర్తుపెట్టుకుని అవసరంలా. ప్రతిదాని యందు అంతర్యామిగా పరమాత్మ యొక్క జ్ఞానము అంశం ఉంటుంది. జీవుడు జ్ఞానమే. ఇది ఒక పెద్ద విచార సాగరం, ఇది ఒక సముద్రం లాంటిది. అవగాహన చేసుకోవటం కష్టము. దీనిని ఒకటికి రెండు సార్లు కావాలంటే విని అవగాహన చేసుకోండి. ఒకవేళ లేదు అని అంటే మీ ఇష్టమదిగా మీకు వదిలిపెట్టేస్తాను, ఆ జిజ్ఞాస మీది, అది చేసుకోవటం. నేను మాత్రం చెబుతాను, అవసరమైన చోట అవసరమైనంత చెబుతా. ఇది ఏది ఒక వేదిక, ఉపన్యాస వేదిక కాదు కనుక ఆ యూట్యూబ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది కనుక. ఎప్పుడో ఒకసారి వినే మహాపురుషులు ఎవరో వింటారు, తెలుసుకోవాలనుకునే వాళ్ళు తెలుసుకుంటారు. వారికి తెలియటం కోసం నేను చెప్తూ ఉన్నా. కోట్ల జీవులు కూడా ఇదే స్థితి. ఆ జీవుని యొక్క గుణం అనేది ధర్మభూత జ్ఞానము అంటారు దాన్ని. ఆ జ్ఞానము ఈ మనసు మీద పడినప్పుడు, అయితే ఇది శరీరము లేకపోతే ఏదో ఒక శరీరం ఉండాలి, అప్పుడే పనిచేస్తాయి ఈ ఇంద్రియాలు, లేకపోతే పనిచేయవు. అందుకే మానవ శరీరము జంతువునాం నరజన్మ దుర్లభము అన్నటువంటిది శంకర భగవత్పాదుల వారు వివేక చూడమణిలోనే ఎక్కడో అంటారు ఆయన. ఇది చాలా దుర్లభం, నరజన్మ అన్నాడు ఆయన. ఎందుకనంటే అన్ని ఇంద్రియములు ఇక్కడ పనిచేస్తాయి ఈ శరీరంలో. ఇతర శరీరాలకి ఇన్ని ఇంద్రియాలు గోళములు ఉండవు పనిచేయటానికి, ఆ గోళాలు ఉండవు. ఇప్పుడు చెవిటివాడు అంటారండి, చెవుడు వాడికి చెవులు ఉంటాయి కానీ ఇంద్రియం ఉండదు అక్కడ పనిచేయదు. గోళం ఉండదు, ఇంద్రియం ఉంటుంది, గోళం ఉండదు. ఇలా అందరికీ అలా ఉంటాయి అన్నమాట. దీనిని ఆ ధర్మభూత జ్ఞానము దీని మీద ప్రతిఫలించినప్పుడు కర్మానుసారంగా ఇది పనిచేస్తూ ఉంటుంది. దీని గుర్తులు అన్నీ అనుభవాలన్నీ ఇలా వస్తూ ఉంటాయి. ఇలా నడుస్తూ ఉంటుంది ఈ క్రమం అంతా కూడా, ఈ జీవక్రమం. ఇలా మనం ఎక్కడి నుంచి వచ్చామంటే మానసానుభవం నమ్మాళ్ళ వారికి మనస్సునందు మాత్రమే అనుభవం కలుగుతుంది. ఆ మనసే ప్రధానమైనది అని, ఆ మనస్సులో కలిగినటువంటిది ఆయనకి కనపడుతూ ఉంటాడు శ్రీకృష్ణస్వామి ఎప్పుడు కూడా. ఆ కనపడినప్పుడు ఈయన ఆయనతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ మాట్లాడేటప్పుడు ఒక్కొక్కసారి స్త్రీభావాన్ని కూడా ప్రదర్శిస్తాడు ఆయన. ఆ దేహ సౌందర్యాన్ని చూసి ప్రదర్శిస్తూ ఉంటాడు. కొందరు కొందరికి కొన్ని కొన్ని భావాలు కలుగుతూ ఉంటాయి. ముద్దుగా ఉంటే ముద్దు పెట్టుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఆ ముద్దు పెట్టుకోవాలి అనిపిస్తే స్త్రీభావమే అవసరంలా. పసిపిల్లల్ని ముద్దు పెట్టుకోమో మనం అందరమీ కూడా స్త్రీభావం కావా. అది ఇది ఈ లౌకికమైనటువంటి శరీరము యొక్క మర్మేంద్రియముల సంయోగమే కావాలా? బాగా ముద్దుగా ఉన్న వాళ్ళని ముద్దు పెట్టుకోవటానికి చూస్తారు. ఒక్కొక్కసారి ఎలాంటి భావాలు లేక ఋషులకు కలిగినవని చెబుతూ ఉంటారు. ఋషులకు కలిగినవి అని చెబుతూ ఉంటారు. మా గురువుగారు కూడా చెప్పేవారు రామాయణం చెప్పేటప్పుడు, మా దాశరథి సూర్యస్వామి వారు కవిభట్టారకులు. విశ్వామిత్ర మహర్షి రామచంద్రస్వామిని తీసుకొని వెళ్ళినప్పుడు
ఆయన పొరుండి ఉన్నప్పుడు ఈ కౌసల్య సుప్రజామ శ్లోకం చెప్పక ముందు ఆ దివ్య శరీరాన్ని చూసి ముద్దు పెట్టుకోవాలనిపించిందట ఆయనకి. ఆయన కామసుఖాలు అనుభవించాడు కనుక ఆయన ఇది కామంగా మారిపోయింది. అలాగే ఋషులు కూడా కోరారు అని అంటారు, భార్యలుగా కావాలి అని కోరారు అంటారు. అయితే వాల్మీకి రామాయణంలో మాత్రం కనపడదు. ఏయో రామతాపని ఉపనిషత్తు, కృష్ణతాపని ఉపనిషత్తు అంటే ఇంకా చాలా గ్రంథాలు ఉన్నాయి, ఇంకెక్కడెక్కడో ఉన్నటువంటివన్నీ కూడా అలా చెబుతూ ఉండేవారు వారు. అలా అనిపించింది కనుక అతడు సత్యభామ అయి పుట్టాడు అని కూడా చెబుతారు. అయితే సత్యభామ భూదేవి అవతారము అంటారు. కావచ్చు ఈ జ్ఞానాంశాలు ఒకే చోట రెండు మూడు కూడా ఉండవచ్చు, అవి కలిసిపోయి ఉంటాయి అవన్నీ. అది ఎలా జరుగుతుందంటే అది పరమాత్మకే తెలుసు అసలు అదేమిటి అలా చేయటం అనేది, ఆ సృష్టి చేయటం అనేది. మహర్షులు చెబుతుంటారు, మనం వెంటనే అక్కడ మనం ఏదో వింగడించి చూడాలి అని అంటే మనకేమీ కనపడవు వేరువేరుగా. కనుక అంత స్థితి అది. మరి స్త్రీభావమే ఎందుకు పొందాలండి అని అంటే, ఏదైనా సరే ఒక భావాన్ని అనుభవించాలి అని అంటే, ఏ భావమైనా సరే అనుభవించాలి అంటే పురుషునికంటే స్త్రీ తొందరగా అనుభవించే అవకాశం ఉన్నదట, ఎక్కువగా అనుభవించే అవకాశం ఉన్నదట. చూడండి లోకంలో కూడా మనము తండ్రిని చూస్తాం, తల్లిని చూస్తాం. నిజానికి ఇద్దరు మనకి ఇద్దరి వలన కూడా మనము పుడతాము. ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా పుట్టం కదా, తల్లి ఉండాలి, తండ్రి ఉండాలి. కానీ దయ వస్తే తల్లికి ఎక్కువ, దయ అనేది తల్లికి ఎక్కువ. అలాగే లక్ష్మీదేవిని, నారాయణుడిని, ఆ సీతారాములని ఇలా చూసినప్పుడు ఆంజనేయ స్వామి సీతారాములిద్దరిని కూడా తులనాత్మకంగా చూశాడు అని చెబుతారు కదా. ఎవరు ఏ గుణముల్లో ఎక్కువ ఉన్నారు, రూప సౌందర్యం అని చూసి మొత్తం సమానంగానే ఉన్నారు. కానీ అసితేక్షణ సీతమ్మ నల్లని కనుగ్రుడ్లలో నలుపు ఎక్కువ అంటాడు ఆయన. నలుపు ఎక్కువ ఏమిటనంటే దయ ఎక్కువ, అది దయకి చిహ్నము. అంటే పరమాత్మ కంటే దయ అమ్మవారికి ఎక్కువ. ఎలాగనంటే ఆమె అజ్ఞాత నిగ్రహ, అసలు ఆమె కోపం తెలియదు. వేదాంత దేశకులు వారు స్తోత్రం చేస్తారు, అజ్ఞాత నిగ్రహ అంటారు అమ్మని. లక్ష్మీదేవికి కోపం తెలియదు అసలు, పరమాత్మ దగ్గర కోపం ఉండదు. కానీ అవసరమైతే రమ్మంటాడు, కోపం ఆహారయ తీవ్రం అంటాడు ఆయన. ఓ కోపమా రావే అంటాడట. అలా అలాంటి సంఘటనలు చాలా ఉన్నవి. సరే, ఆయ తండ్రి కంటే తల్లికి దయ ఎక్కువ కనుక ఇది స్త్రీత్వమైనటువంటి స్వభావము, ఆ శారీరకమైనటువంటి లక్షణము ద్వారా వచ్చింది అంటారు. ఆ ధరించినందువలన కలుగుతుంది. ఆత్మకైతే స్త్రీత్వ పుంస్త్వములు లేకపోయినా శరీర ధారణ వలన దాని ద్వారా కలిగినటువంటి ఆ మనస్సుకు వెళ్ళి ఈ భావము గ్రహించటానికి ఎక్కువగా ఉంటుందట, పురుషుడి కంటే అనుభవానికి ఎక్కువ. మీకు ఇంకొక విషయాన్ని కూడా చెబుతున్నా, ఏమైనా అనుకోండి, అది ఎలా అయినా భావించుకోండి. మహాభారతంలో ఉన్నటువంటి కథ, ఒక రాజుగారికి అనిపించింది ఏమని అని అంటే, ఈ స్త్రీ పురుష సంయోగం చేసేటప్పుడు సుఖము స్త్రీకి ఎక్కువ లేక పురుషుడికి ఎక్కువ అని. ఆ సంయోగ సమయంలో ఎవరికి ఎక్కువ ఎలా తెలుస్తుంది? పురుషుడి అనుభవం పురుషుడిదే, స్త్రీ అనుభవం స్త్రీదే, ఎలా తెలుస్తుంది? కానీ దీన్ని వ్యాస మహర్షి మరి ఏం చేశాడంటే, అతడు పురుషుడుగా అనుభవించిన తరువాత చనిపోయి స్త్రీగా పుట్టాడట మరో జన్మలో. అతడికి ఇది గుర్తు ఉన్నదట. ఆ స్త్రీగా పుట్టినప్పుడు ఆ స్త్రీ పురుష సంయోగంలో అప్పుడు సుఖాన్ని అనుభవించి స్త్రీ శరీరము యొక్క సుఖము ఎక్కువ అని చెప్పాడని కథ ఉంది ఇది. సరే, అది ఇలా జరుగుతుందా లేదా పక్కన పెట్టండి. దీని ద్వారా మనకు తెలిసేది ఏమిటనంటే, వాళ్ళు చెప్పాలి అనుకున్నారు దివ్య జ్ఞానంతో చెప్పినటువంటి వారు ఋషులు, ఆ స్త్రీ శరీరానికే ఎక్కువ సుఖము గ్రహించడానికి ఉన్నది అని. సరే, ఇదేమిటి అని చెప్పి నేను ఉద్యోగం చేసేటప్పుడు మా సైన్స్ మాస్టర్లను అడిగా. అడిగితే వాళ్ళు కూడా చెప్పారు నిజమేనండి అని. సైన్స్ కూడా అలాగే చెప్తూ ఉన్నది, స్త్రీ శరీరమునకే సుఖము ఆ అనుభవము ఎక్కువ అని చెప్పారు వారు. చూసారా మరి, అలా ఈ ఒక్కటే కాదు, దేనికైనా సరే ఆ స్పందన స్త్రీలో వచ్చినంతగా పురుషుల్లో రాదు. ఇప్పుడు కూడా దేనికైనా కేవలం ఇక స్త్రీ పురుషులు అనగానే ఇక ఎంతసేపు పడి డొల్లటమే అనుకోకండి,
అదొక్కటే కాదు ఇంకెన్నో ధర్మాలు ఉన్నాయి ప్రపంచంలో లోకము ఎంతో ఉన్నది లోకము ప్రతిదానికి దీన్నే తెచ్చుకొని అవసరంలా ఇప్పుడు కూడా చూడండి మనకు టీవీల్లో కనపడుతూ ఉన్నారు వీరు స్త్రీలు ఎక్కువగా ఈ రోడ్ల మీద వాళ్ళని కూడా ఏమంటారు సచివాలయం సేవకులుగానో ఏదో తీసుకున్నారు చాలా లక్షలు తీసుకున్నారు మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఈ లక్షల్లోనే తీసుకున్నారు వేలల్లోనే తీసుకున్నారు ఇప్పుడు వాళ్ళు వచ్చి ఆ లాఠీ కర్రలు పుచ్చుకొని తిరుగుతున్నారు ఇక్కడ కూడా పవర్ఫుల్గా వారు చేస్తారు పురుషుల కంటే కూడా ఎక్కువ చేస్తారు వాళ్ళు కావలసిన పనిని వారు చేస్తారు ఇక్కడ కూడా చేస్తారు వాళ్ళు అయితే పురుషుని కంటే ఎంత ఎక్కువ చేస్తారండి అని అంటే 8 రెట్లు ఎక్కువ చేస్తారట కామో అష్టగుణ ఉచ్యతే అని చెబుతుంది శాస్త్రమే చెబుతుంది 8 రెట్లు ఎక్కువ అని అంటే ఒక పురుషుడిగా అనుభవించే దానికంటే స్త్రీ అయితే 8 రెట్లు ఎక్కువ ఇది మనము విషయాలలో తెచ్చుకునేటప్పుడు ఇక్కడ ఏంటి భగవద్ అనుభవం కావాలి భగవద్ అనుభవం దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ కామమన్నా కూడా భక్తే ఇది తెలుసుకోండి ఇక్కడ కామం అని చెప్పినా కూడా భక్తి ఆ భగవంతుడిని చేరటానికి ఆయన ధర్మరాజుకి నారద మహర్షి చెప్పాడు ఈ హిరణ్యాక్ష హిరణ్యకశిపులు రావణ కుంభకర్ణులు శిశుపాల దంతవక్త్రులు జయ విజయులయ్యా వాళ్ళు ఇలా వచ్చారు మళ్ళీ వెళ్ళిపోయారు ఆయన యొక్క ద్వారపాలకులు అని చెబుతాడు ఏం స్వామి వైరంతో కూడా చేరవచ్చానంటే అప్పుడు చెబుతాడు ఆయన కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తినేము ఇది చక్రింగంటిమీ ఎట్లై నన్నుద్దా మధ్యాహ్న గరిష్ఠుడు వరిష్ఠుడైన హరిజందన్ వచ్చు ధాత్రీశ్వర ఏ భావంతోనైనా సరే ఆయన చేరవచ్చయ్యా ఆ పరమాత్మను చేరవచ్చు ఎలాగంటే కామోత్కంఠత గోపికల్ కామంతో గోపికలు ఆ కామం అంటే ముందు లౌకికమైన కామం అనుకుని పరమాత్మ దగ్గరికి చేరిన తర్వాత వారికి పరమాత్మ కామం కలిగింది అంగ సంయోగం జరగలేదు అని చెప్పారు భాగవతంలో కూడా మొదట అనుకున్నారు కానీ వెళ్ళిన తర్వాత పరమాత్మ తత్వాన్ని చూసిన తరువాత పరమాత్మని ఆత్మతో అనుభవించారు వారు అక్కడ భక్తి అన్నారు దానిని భగవంతుని మీద కామం అంటే భక్తి భగవత్కామము భక్తి ఆ పేరు ఎక్కడ చెప్పినా భగవత్కామం అంటే భక్తే ఆయనేమి లౌకికమైన వాడు కాదు కదా ఈ లోకము సంబంధం ఏమి లేదు దివ్యము భగవంతుడిది ఆయన మీద ఉన్నటువంటి భావం ఏ రూపంలో పెట్టినా భావానికి దివ్యత్వం వస్తుంది అందుకే భక్తి కూడా రసమేను అని చెప్పి మధుసూదన సరస్వతి ఆయన మహాపురుషుడు భక్తి రసాయనం అనేటటువంటి గ్రంథాన్ని భక్తి రసాయనం భగవద్భక్తి రసాయనము అలా రచన చేశాడు ఆయన కనుక స్త్రీగా ఆ భావాన్ని ఆరోపించుకుంటే స్త్రీత్వాన్ని ఆరోపించుకుంటే అనుభవించవచ్చు పెరియాళ్ళు వారు స్త్రీత్వ భావాన్ని పెట్టుకున్నారు ఆ స్త్రీత్వ భావాన్ని పెట్టుకొని ఆ వటపత్రశాయి ఉత్సవ విగ్రహానికి స్నానం చేయించడానికి వెళ్ళి రావయ్య నిన్ను స్నానం చేయిస్తాను అంటాడు అక్కడ ఆయన ఆ స్నానం చేయించేది యశోద గనుక తాను యశోద అనుకున్నాడు పులి పజం అంటాడు ఆయన ఇదిగోనయ్యా చింతపండు పట్టుకొని వచ్చా నిన్ను స్నానం చేయించడానికి అన్నాడు ఆయన ఈ ఒక్క మాట చూడండి చింతపండు పట్టుకొచ్చాడట దేనికి ఆ ఉత్సవ విగ్రహము పంచలోహాలతో ఉంటుంది కనుక చింతపండుతో రుద్దుతారు మనుషులకి చింతపండు కావాలా సీకాయలు సబ్బులు ఉంటాయి కానీ భావమేమో ఇక్కడ ముందేమో ఉత్సవ విగ్రహం అనుకుని వచ్చాడు చింతపండు పట్టుకొచ్చాడు ఆ చూసేటప్పటికి ఈయన యశోదాభావంలోకి వెళ్ళిపోయాడు ఈయనేమో కృష్ణుడిగా కనపడుతున్నాడు అప్పుడు ఆయన తల్లి భావనలో ఉండి స్నానం చేయిస్తారమ్మంటాడు తల దువ్వుతారమ్మంటాడు పూలు పెడతారమ్మంటాడు ఇదిగో ఈ పాలు తాగు అంటాడు ఈ వెన్న తిను అంటాడు యశోదా భావనలోకి వెళ్ళిపోయాడు ఆయన ఇంకా కొందరు మహాపురుషులు ఇంకా చెప్పిన వారు ఉన్నారు అసలు గోదమ్మకే ఈ పనులన్నీ చేస్తూ కృష్ణుడే అనుకున్నాడంట ఆయన గోదమ్మనే కృష్ణుడు అనుకున్నాడట అనుకుని అలాగే తలదువ్వటము ఆ ముడివేయటం ఇవన్నీ చేసేవాడు ఈమెనే కృష్ణుడు అనుకున్నాడు అన్నారు ఏదో ఒకటి భావం అలా ఆయనకు అటు అనుకున్నాడు నిజంగా ఇటు అనుకున్నాడు అలా అసలు గోదమ్మ గోపికాభావాన్ని తాను స్త్రీయే కనుక వేరే తెచ్చుకోవాల్సిన పని లేదు గోపికాభావాన్ని అనుకరిస్తే అమ్మకి వాళ్ళ నడక వచ్చింది వాళ్ళ మాటలు వచ్చినవి
చివరికి వాళ్ళ వాసన కూడా వచ్చింది అన్నారు. అంత గొప్పది భావము. ఈ భావము స్త్రీ భావం అయితే 8 రెట్లు ఎక్కువ. అందుకే నాయికాభావాన్ని వహిస్తాడు నమ్మాళ్ళవారు. ఈ నాయికాభావానికి వెళ్ళిపోయినప్పుడు ఆయన మనసే, నాయిక అంటే వేరే ఇంకొకరు ఎవరు అక్కడ ఉండరు, ఆయన మనసే మరొక భావాన్ని కూడా తెచ్చుకుంటుంది. ఆయన ప్రత్యక్షంగా కనపడినప్పుడేమో చక్కగా మాట్లాడటము అన్నీ ఉండటము, ఆయన కౌగిలించుకోవాలి అనుకుని అలా కౌగిలించుకోవాలని చూస్తే దొరకడు, కళ్ళు తెరిస్తే కనపడ్డు, మాయమైపోతుంది ఇది. అలా సంశ్లేషమేమో ప్రత్యక్ష సమాన ఆకారము అంటారు. ఆ కనిపించినప్పుడు విశ్లేషం వస్తుంది, ఆ విశ్లేషం కనపడదు కదా, అప్పుడు ఇక అయ్యో అసలు ఇంకా స్వామి నాకు కనపడతాడా, అయ్యో నాకు ఇంకా దర్శనం ఇస్తాడా, ఎటువంటి స్వామి ఆ దివ్యమంగళ విగ్రహం ఎలాంటిది అయ్యో అనుకుంటూ అప్పుడు తనకి ఏదో ఆ మనసులోనే మరల కనిపించేటటువంటి ఆ పక్షులకి వాటికి వీటికి చెబుతాడు, ఇలా నాయిక ఇలా ఉన్నదయ్యా, పోయి చెప్పండి అయ్యా, నమ్మాళ్ళు వారు అనేటటువంటి నాయిక నీకోసం బాధపడుతూ ఉందని చెప్పండి అని అది విశ్లేషం అన్నమాట అక్కడ చెబుతూ ఉంటాడు. ఇలా ఒక్కొక్కసారి ఆయనకి మూర్ఛపడిపోయే దశ కూడా వస్తూ ఉంటే ఈయన మనసే మరల తల్లి అవస్థగా కూడా వస్తుంది, ఓదార్చటానికి తల్లి. ఇప్పుడు ఆ నాయికను అంటే స్త్రీని తల్లి ఓదారుస్తూ ఉంటుంది, పర్వాలేదమ్మా వస్తాడమ్మా, ఎక్కడికి వెళ్తాడు, ఆయనే వస్తాడు ఎక్కడికి వెళ్తాడు అని చెప్పి తల్లి చెబుతూ ఉంటుంది ధైర్యము. అలాగే మరొకటి ఉంది చెలికత్తె. ఈ చెలికత్తె కూడా నాకు తెలుసమ్మో, ఏమీ పర్వాలేదు, నీకేం భయం లేదు వస్తాడు అని చెప్పి అనుసంధానం చేయటానికి ఈ చెలికత్తె కూడా వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా అవస్థలు. ఒక్క మనసే 4 రకాల భావాలు తెచ్చుకున్నాడు ఈయన అంటారు. నమ్మాళ్ళ వారుగా ఒక కొన్ని పాసురాలు చెబుతాడు ఆయన, అలాగే నాయికగా కొన్ని చెబుతారు ఆయన, తల్లిగా కొన్ని చెబుతారు, స్నేహితురాలుగా కొన్ని చెబుతారు. ఇలా 4 రకాలుగా చెప్పాడు ఈయన. అందుకే ఈయన చతుర్ముఖుడు అంటారు. అంటే 4 ముఖాలు కలిగిన బ్రహ్మదేవుడికి ఆయన 4 వేదములు కూడా 4 ముఖాలతో పారాయణ చేస్తాడు అంటారు. అలా లౌకికమైన ఈ బ్రహ్మదేవుని కంటే ఈ భావముల చేత ఒక్కడే ఈయన అనుభవించినటువంటిది చాలా గొప్పది అని చెప్పారు ఈయన. ఈయన కూడా చతుర్ముఖుడు అని కూడా చెబుతారు. అలా అంత గొప్పది అన్నమాట ఈ ప్రబంధము. ఆ ప్రబంధములలో ఉన్నటువంటి భావములు, వీటిని అవగాహన మనం చేసుకోవాలి. చేసుకోవటానికి ఒక్కొక్కసారి నేను ఏదైనా తడబడి చెప్పినా వెనక ముందు వచ్చినా మరల సమన్వయం చేస్తూనే వెళుతూ ఉన్నాను, ఒకసారి గుర్తించండి. అలా ఈ స్త్రీభావాన్ని ఆయన పెట్టుకుని ఇలా చేస్తూ ఉన్నాడు. ఇక్కడ 6 దశలు ఉన్నాయట. ఏమిటి అని అంటే అనన్యార్హత్వము, అంటే భర్తకు భార్య అనర్హ అనన్య అర్హురాలంటే భర్తకి తప్ప ఇతరులకి ఆమె ఏది లౌకికమైనటువంటి ఈ సంసార విషయంలో ఇతరులకు కాదు భర్తకే. అయితే మరి మిగిలినటువంటి వారిని అందరినీనండి, ఆవిడే ఆవి గొప్పగా కనపడతాడు. మిగిలిన వారిని అందరినీ కూడా గౌరవిస్తారు, చుట్టాలు వచ్చినా ఆ పిల్లలు వచ్చినా బంధువులు వచ్చినా చక్కగా గౌరవిస్తారు, కాఫీలు టీలు ఇస్తారు, అన్నీ గౌరవిస్తారు. అదే ఇతర దేవతలను ఇదిగో ఇలా గౌరవించండి, ఒక పతివ్రత ధన భర్తని ఏ విధంగా అయితే తనకి మాత్రమే అని తాను ఆయనకి మాత్రమే అనుకుంటుందో అలా అనుకోండి, నా దేవుడే గొప్ప, ఇతరులను ఇలా గౌరవించండి. ఇక వాని చేతనే రక్షింపతగినది, ఆయనే రక్షించాలి, తనకేదైనా కలిగిన ఇతరుల రక్షణ అసలు కోరదు అది. అలాగే ఆయన తప్ప ఇతర భోగ్యము కోరదు, ఆయనే భోగ్యము. ఇదే అనన్యార్హ శేషత్వము, రక్షింపాలి ఆయన అనేది అనన్యార్హ భోగ్యత్వము, ఆకారత్రయం అంటారు. ఈ మూడే కాక ఆయన సంశ్లేషమునందే సుఖము, భర్తతో కూడి ఉంటేనే సుఖము. ఆయన విశ్లేషము, ఆయన ఎప్పుడైతే విడిచిపెట్టి వెళతాడు, ఆ మనస్సులో కనపడతాడు, మనసులో వెళ్ళిపోతాడు, అప్పుడే దుఃఖము. ఇక వాని చేత నిర్వహింపబడుట, అంటే ఆయన ఏది చెబితే దానిని, ఆయన ఏది చెబితే దానినే చెయ్యడము, అదే నిర్వహణ అంటారు. ఆయనే నిర్వహణ బాధ్యత కూడా ఆయన. 6 అన్నారు ఇవి 6 లక్ష్మీదేవిలో ఉన్నవట.
సీతమ్మగా వచ్చి కూడా చూపించింది ఆ తల్లి, ఈ ఆరు కూడా చూపించింది ఆమె, దయను చూపించింది. దయతోనే లంకకు వెళ్ళింది, లేకపోతే ఆ మొదటిచ్చిన మాట చేత వెళ్ళింది. ఆ వెళ్ళిన తర్వాత ఆంజనేయ స్వామి అంటాడు, అమ్మా నేను తీసుకెళ్తాను రావమ్మా అన్నాడు. అంటే నేను రానయ్యా అన్నది. తత్తస్య సదృశం భవేత్ శరయిస్తు సంకులాంకృత్వా, ఈ లంకని బాణం లేచి నాశనం చేసి దీనిని నన్ను రాముడు తీసుకెళ్ళాలి, రాముడు తీసుకెళ్తేనే వస్తా. అలా ఆయన చేతే రక్షింపతగినది, ఆయనకి మాత్రమే భోగ్యమైనటువంటిది ఆ భోగ్యత ఆయనదే. ఎవ్వరు రావణాసురుడు ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టినా కూడా ఎక్కడా కూడా లొంగలేదు ఆమె. భోగ్యత పరమాత్మదే భోగ్యము, వాడే నన్ను అనుభవించదగినవాడు అని చూపించింది. అలాగే ఆయన అగ్ని ప్రవేశం చేయమన్నాడు స్వామి. నిజంగా ఇది రామాయణంలో ఇదొక చాలామందికి ఇది చాలా దోషంగా కనిపిస్తూ ఉంటుంది, ఏంటి రాముడు ఇలా చేయటము అని. కానీ వాల్మీకి రామాయణాన్ని చూస్తే చాలా ఔచిత్యవంతమైనటువంటిది ఆ రామాయణం. రామచంద్రస్వామి ఒక మాట అన్నాడు, సీతేవా నిన్ను చూస్తే నేత్ర రోగము, కంటికి రోగం వచ్చిన వాడికి, కామెర్లు వచ్చిన వాడికి దీపము ఎలా భరించడానికి వీల్లేదో అదిగో అలా ఉన్నది నా పరిస్థితి అన్నాడు. అంటే తప్పు కంటి రోగానిదా దీపపు వెలుగుదా, కంటి రోగానిదే అంటే తన దగ్గరే ఉంది దోషం, నీ దగ్గర లేదని చెబుతూనే ఉన్నాడు ఆయన ఉపమానంతో. వాల్మీకి మహర్షి అలా ఉపమానం చెప్పాడు, ఉదాహరణ అలా చెప్పాడు. కనుక ఎందుకోసం అని అంటే లోకానికి తెలియాలి. అక్కడ వచ్చిన వారందరూ కూడా ఏదో అక్కడ పరాయువాని పంచన 10 నెలలు పడి ఉంటే తీసేసుకున్నాడు ఎంత కాముకుడు అనుకుంటారు అనేది లోకానికి తెలియాలి. ఈమెకి ఏమీ కాదు అగ్నిప్రవేశం అనేది ఆయనకు తెలుసు. అలా అగ్నిప్రవేశం చేయమంటే చేసేసింది ఆమె అనన్యార్హత్వము. ఆయన ఏది చెబితే అది చేయాలి కదా. కనుక నేను రాముడికి తక్క ఎవరిని ఎరగను అని చెప్పి దిగేసింది, వచ్చేసింది బయటికి. అప్పుడే అగ్నిదేవుడు వచ్చాడు, దేవతలంతా దిగొచ్చారు. అడిగాడు అగ్నిదేవుడు, రామ గ్రహిస్తావా నిర్దోషమే, నిర్దోష ఏమి దోషం లేనిది. అలాగే స్వామి గ్రహించావా లేదా అన్నాడు. అలాగే గ్రహిస్తున్నాను, లేకపోతే శపిస్తానన్నాడు అగ్నిదేవుడు. అంతటి ఆమె ఎందు అంత ప్రతిపత్తిని చూపించారు. దేవతలు దిగొచ్చారు, రామునికి రాలా, రావణాసురుడు చస్తే రాలా, సీతమ్మ అగ్నిలో ప్రవేశిస్తే దూకొచ్చేసింది, అందరూ కూడా దిగొచ్చేశారు కిందకి. అనన్యార్హత్వమును ఆమె చూపించింది. అలాగే ఆ రాముని సంశ్లేషంలో సుఖాన్ని పొందింది, ఆ విశ్లేషం అడవులకు పోయింది. తర్వాత మరలా ఆ తర్వాత మరల చివరిలో మరల నా ప్రజలు చూడలేదు, మరొక్కసారి చేయమని అంటే నిర్వహణ ఆయన చెప్పిందే వినాలి అని చెప్పి అప్పుడు ఆ తల్లిని కోరింది. అమ్మా నీలోకి తీసుకెళ్ళిపో, నన్ను వచ్చేస్తాను అన్నది తన ఆయన నిర్వహణ. ఏంటంటే వెళ్ళిపోయి కానీ వెళ్ళిపోయింది ఆ లోకానికి. ఈ 6 రకములైనటువంటి ఈ గుణములను అనుసరించి చేసే పనులు నమ్మాళ్ళవారిలో కూడా ఉన్నాయట. లక్ష్మీదేవిలో ఉన్నవి, అలాగే నమ్మాళ్ళవారిలో కూడా ఉన్నవి ఈ 6ను. ఇంకా మనం తర్వాత కొనసాగించుకుంటూ ఉందాం, ఇలాంటి విషయాలు ఇంకా చెప్పుకుంటూ ముందుకు పోదాం. జై శ్రీరామ్.